అందరికి నమస్తే. అన్న నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నంత సేపు అయినా డిస్టర్బ్ చేయకండి మా అన్నని. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతున్నంత సేపు అయినా డిస్టర్బ్ చేయకండి మా అన్నని, ఎందుకంటే ఇది నా ఒక్కడి వాయిస్ కాదు, నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కడి ఫ్యాన్ వాయిస్ ఇది. ఎందుకంటే ఈరోజు అయినా చేసింది నాకు ఒక్కడి కోసం కాదు, ఆయన అభిమాని కోసం, ఇచ్చిన మాట కోసం. పాపం నిద్ర లేదు, దిగి ఎంత ఇలా కళ్ళు మూసుకుపోయే పరిస్థితిలో కూడా ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడి వరకు వచ్చినవన్న థ్యాంక్ యూ. అయినా ఈరోజు చేసింది నా ఒక్కడి కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. నాలో ప్రతి ఒక్క అభిమానిని చూసుకొని చేయగలిగింది అనుకోండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు నమ్మరు. ఒక 2-3 మంత్స్ బ్యాక్ అన్న, అరే ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, ఫస్ట్ నువ్వు ఇంటికి రా అని చెప్పి ఇంటికి పిలిచాడు. పిలిచి ఒక తమ్ముడికి భోజనం పెట్టినట్టు భోజనం పెట్టాడు నాకు, అండ్ కార్ వరకు వచ్చి కార్ నన్ను ఎక్కిస్తున్నప్పుడు లాస్ట్లో ఒక్క మాట అడిగి, అన్న ధమ్కి అనే సినిమాకి ఒక్కసారి నువ్వు రావాలన్నా అంటే బలేవుడివే మాట ఇచ్చేసినా నువ్వు వెళ్ళన్నారు. దాని తర్వాత రీసెంట్గా అన్న వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక్క నిమిషం ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకే బాగోదు ఇలాంటి టైంలో ఫేవర్ అడగొద్దు, ఇలాంటి టైంలో మనకు కావాలి ఏది గుర్తు చేయొద్దు అనుకొని నేను సైలెంట్గా ఉండిపోయినా. ఆయన ప్లేస్లో ఎవరున్నా అంత అంటే ఫ్యామిలీలో ఒక మనిషి వాళ్ళ బ్రదర్ పాస్ అయిపోయి ఒక 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 మూమెంట్ నడుస్తున్న టైంలో కూడా ఎగ్జాక్ట్లీ ఆ కార్యక్రమాలన్నీ ఫినిష్ అవ్వగానే వాడికి ఒకసారి ప్రోగ్రామ్ ఎప్పుడో డేట్ కనుక్కొని నాకు కబురు పంపించిండు. అప్పుడు ఆయన ఆస్కర్ కాదు, ఆస్కర్ ఈజ్ నథింగ్. నేను ఆ రోజు అనుకున్నా హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో 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 మచ్. అరే నేను రావడం నా రెస్పాన్సిబిలిటీ రాని ఒక మెసేజ్ కొడితే నాకు లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను చాలామందికి ఎన్టీఆర్ అని వస్తుండు అంటే కూడా చాలామంది నేను ఏదో వాగుతున్నా అనుకున్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ హోల్ ఇండియా ప్రౌడ్. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పినా ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన. అండ్ ఆ మాసు ఈ మాసు కాదు, నేను నాకెందుకు వచ్చిందో నోట్లో నుండి తెలీదు, ఆ రోజు అన్న గురించి ప్రీ రిలీజ్కి వస్తుండో అని చెప్పి ఎడిట్ ది ఏవి చేస్తుంటే అన్న ఇక్కడ ఏం రాయాలి అని అడిగిర్రు. నా మాసమ్మ మొగుడని రాయన్న, సెవెంటీన్ ఇయర్స్కి తొడగొట్టి బాంబులేషన్ అయినాయా నాకు తెలిసి మళ్ళీ హిస్టరీలో అది రిపీట్ కాదు. అన్న ఇందాక అనురావు కూడా అన్న మాట్లాడినట్టు ఇప్పటి వరకు చూసింది టీజర్ మాత్రమే తారక్ అన్నది, అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇండస్ట్రీలో సినిమా ఓన్గా ప్రొడ్యూస్ చేశా, డైరెక్ట్ చేశా, యాక్ట్ చేశా, చాలా ఉన్నదంతా పెట్టేసి, అంటే వీడు పడిపోతే బాగుండు నవ్వుదాం, వీడికి ఉన్నాయని పోగొట్టుకుంటే వీడిని చూసి ఎక్కిరిద్దాం అని చాలామంది ఉంటారు. కొంతమంది పని కట్టుకొని లాగేటోళ్ళు ఉంటారు. నాకు తెలిసి దేవుడు ఇవన్నీ చూస్తుండే అనుకుంటా, అందుకే మా అన్నను పంపించిండు నాకు వెనకకి సపోర్ట్గా.
అన్న నువ్వు నమ్మవు, నిన్నటి దాకా నాకు ఇక్కడ దాకా టెన్షన్ ఉండే, ఈ రోజు నుండి నివేత చెప్పినట్టు నాకు బ్లాక్ బస్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.